ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి స్థానిక జువలపాలెం రోడ్డులోని ఆనంద ఇన్ హోటల్ నందు మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్ర మాసమని మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రతకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రార్థనలు ఉపవాస దీక్షల ద్వారా మనసు శరీరం శుద్ధవుతుందని అన్నారు. దీంతో పవిత్రత చేకూరుతుందన్నారు. నూతన జిల్లా భీమవరం కేంద్రంగా రంజాన్ మాసంలో ఏర్పడి ఇఫ్తార్ ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవిత్రమైన రోజుల్లో మత సామరస్యంతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదరును కోరారు. ముస్లిం సోదరులకు వారి బంధువులకు మిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకని, ఖురాన్ మనిషి పుట్టుక నుండి మరణించే వరకు ప్రతి దశలోనూ అనుసరించే పద్ధతిని నిర్దేశిస్తుందన్నారు. సర్వ మానవాళి సుఖ సంతోషాల కోసం రంజాన్ ప్రార్థనల ముఖ్య ఉద్దేశమన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెదగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. అలానే ముస్లిం సోదరు మీడియా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అలానే మొట్టమొదటిగా దృక్పథంగా చేసుకుంటున్న ఇంతవరకు మీరు ఏలూరులో ఇంటర్వ్యూలో పాల్గొనేవాళ్ళు. సో ఇప్పుడు కొత్త జిల్లాలో కొత్త హెడ్ క్వార్టర్గా ఏర్పాటైన భీమవరం ఉపవాసాలు చేయడం కానీ, చారిటీ చేయడం కానీ, పెద్దలకి సపోర్ట్ చేయడం కానీ, నమాజ్ ఫైవ్ టైమ్స్ మొత్తాన్ని దర్శించడం కానీ, సో ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం ద్వారా చాలా చేరువుగా గాడ్ కి ఉంటారు. సో యువర్ సో నియర్ టు గాడ్. సో కొత్తగా ఏర్పాటైన జిల్లాలో ఈ మంచి రోజు రావడం అనేది చాలా మంచి పరిణామం. ఏర్పాటైన వెంటనే మంచి రోజులు, మంచి మనస్సులతో, మంచి లక్ష్యాలతో, మంచి భావంతో మనం ముందుకెళ్ళాం. సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సో ఈ రంజాన్ మీ కుటుంబంలో, అలానే మీకు సంబంధించిన స్నేహితులు బంధువుల కుటుంబాల్లో శుభ సంతోషాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులు అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన దాని సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం తరఫున రంజాన్ కార్యక్రమం జరుపుతూ మీ అందరికి కూడా ఇప్పటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రశాంతి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆర్టీఓ గారు, అలాగే మన నర్సాపురం మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే బీసీఎంఎస్ చైర్మన్ ఆండ్రాయ్ కృష్ణ